7,500 ఒక పంట కాలానికి, 15,000 మొత్తం సంవత్సర కాలంలో రెండు పంటలకు వేస్తే 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆనాటి పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చారు. దాన్ని కూడా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అది కూడా తీర్చేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది. దాని విధివిధానాల కోసం సబ్ కమిటీ వేశారు, గౌరవ మంత్రివర్గులందరూ కూడా దాన్ని ఆలోచిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి రేపు భవిష్యత్తులో స్పీకర్ గారు ఆదేశిస్తే శాసనసభ శాసనమండలిలో కూడా పెట్టి మీ అందరి ఆమోదం తీసుకొని రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంట వేసినటువంటి రైతుకు లాభం జరుగుద్దో, పంట వేసినటువంటి భూములకు ఏ రకంగా ఇవ్వచ్చో, గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే దాని యొక్క విధి విధానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి